క్వశ్చన్ నెంబర్ 82 అండి. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో ఏ 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2020 నుండి 2023-2024 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని అధ్యక్ష. సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 2023-2024 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336.56 కోట్ల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షలు అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336.56 లక్షలు అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336.56 లక్షలు అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837.50 లక్షలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837.50 లక్షలు అధ్యక్ష. 2021-22 1,338.52 లక్షలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338.52 లక్షలు అధ్యక్ష. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 1,378.65 లక్షలు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378.65 లక్షలు అధ్యక్ష. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392.69 లక్షలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696.41 లక్షలు అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5,947.36 కోట్ల విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251.8 లక్షలు అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283.92 లక్షలు విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587.64 లక్షలు విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696.28 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ 2వ ప్రశ్నకు అధ్యక్ష, నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాము అధ్యక్ష. సకాలంలో నిధులు విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది. తాగునీరు సంబంధించి అధ్యక్ష 2వ అంశం, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, పైప్ లైన్ లీకేజీలు, నీటి క్లోరినేషన్ను మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతిన అధ్యక్ష. అలాగే 3వ అంశం, వీధి దీపాలు. గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడమైంది. ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందున అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి. ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని
అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన పేలవమైన పారిశుద్ధ్యం, అపరిశుభ్ర తాగునీరు మరియు పనిచేయని విద్య దీపాల కారణంగా మన రాష్ట్ర జనాభాలో 71% ఉన్న 3,54,00,000 గ్రామీణ ప్రజల జీవితం చాలా దారుణంగా ప్రభావితమైంది. అలాగే ఇది మూడవ ప్రశ్న అధ్యక్ష, దానికి గల కారణాలు ఏంటని అడిగారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడానికి గల కారణాలను ఈ కింద విధంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో 2 సంవత్సరాల 7 నెలలు జాప్యం జరగటం, 1/8/2018 తేదీన నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరికి నిర్వహించడమైంది. మరి ఎన్నికైన సంస్థ 2021 మార్చి నెలలో బాధ్యతను స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే వినియోగ ధ్రువపత్రాన్ని ఆలస్యంగా సమర్పించడం. మూడవది, గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిఎంఎఫ్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో ఏకీకృతం చేయలేదు, దానికి అదొక కారణం. నాలుగవది, కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలను సందర్శించిన సమయంలో వారు చేసిన ప్రతికూల పరిశీలనలు. ఈ పై కారణాల వల్ల గ్రామ పంచాయతీలకు సకాలంలో ఆర్థిక సంఘం గ్రాంట్లు పొందలేదు అధ్యక్ష. ఫలితంగా గ్రామ పంచాయతీల ఆర్థిక పటిష్టతకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే గౌరవ సభ్యులు అడిగిన నాలుగో ప్రశ్న అధ్యక్ష, గ్రామ పంచాయతీలు నిధులు విడుదలకు చేయుటకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని. గత ప్రభుత్వం నుండి ఆర్థిక దుర్నిర్వహణకు ప్రభుత్వం వారసత్వంగా పొందింది అధ్యక్ష, వారి మిస్మేనేజ్మెంట్ కానీ. అలాగే అందువల్ల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ప్రస్తుత ఆర్థిక స్థితి యొక్క వారసత్వాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మరి సకాలంలో నిధులు విడుదల వీలు కల్పించడానికి మరియు గ్రామ పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్ మ్యాప్ని రూపొందించడం అవుతుంది అధ్యక్ష.